విజయ దేవరకొండ, దేవరకొండ గోవర్ధనరావు, మాధవి దంపతులకు 1989 మే 9వ తేదీన తెలంగాణలో అచ్చంపేట గ్రామంలో జన్మించాడు విజయ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. చదువు, పాఠశాల విద్య మొత్తం శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ పుట్టపర్తిలో పూర్తి చేశాడు. ఇంటర్ లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ హైదరాబాదులో చదువుకున్నాడు. భద్రకా కాలేజీ ఆఫ్ కామర్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ పూర్తి చేశాడు. థియేటర్ ఆర్ట్స్లో యాక్టింగ్ కోర్సు నేర్చుకున్నాడు. సినీ ఇండస్ట్రీ ప్రస్థానం గురించి 2011 రామోజీ ఫిలిం సిటీ స్టూడియో అధినేత ప్రముఖ నిర్మాత రామోజీరావు నిర్మాతగా అల్లరి రవిబాబు దర్శకత్వంలో నువ్వెలా సినిమాలో చిన్న పాత్రతో తెలుగు తెరకు తొలిపరిచయం అయ్యాడు విజయ దేవరకొండ. 2012 శేఖర కమ్ముల దర్శకత్వంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి తెలుగు సినీ ప్రేక్షకులకు తన నటనతో పరవాలేదనిపించాడు. 2015 ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రిషి పాత్రతో ఎవరి కుర్రాడు అద్భుతంగా నటించాడు అనిపించుకున్నాడు. 2016 తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో పెళ్లిచూపులు చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రంలో తన అద్భుతమైన నటనతో ఆదర కొట్టాడు మన విజయ్ దేవరకొండ. 2017 ద్వారకా సినిమా విడుదలై పరాజయం పాలైంది. ఇక సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి వేరే పని చూసుకుందాం అనుకుంటున్న సమయంలో 2017 తొలి చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అర్జునరెడ్డి చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ సునామీని సృష్టించింది. విజయ దేవరకొండను స్టార్ హీరోగా నిలబెట్టడంలో ఈ సినిమా కీలక భూమిక పోషించింది. విజయ దేవరకొండ చిత్రాల్లో అర్జునరెడ్డి చిత్రం టాప్ చిత్రంగా నిలిచింది. విజయ్ దేవరకొండ అంటే అర్జునరెడ్డి, అర్జునరెడ్డి అంటే విజయ్ దేవరకొండ అనేంత పేరు తీసుకొచ్చింది ఆ చిత్రం. యూత్లో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. సింగిల్ నైట్ స్టార్ హీరోగా ఎదిగాడు మన విజయ్ దేవరకొండ. ఈ ఒక్క సినిమాతో స్టార్డమ్ వచ్చి పడింది మన హీరో విజయ దేవరకొండకు. 2018 ఏ మంత్రం వేసావే సినిమా వచ్చి పర్వాలేదనిపించింది. 2018 ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా పరశురాం దర్శకత్వంలో గీతగోవిందం విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యి బాక్సాఫీసు వద్ద రికార్డులు బ్రద్దల కొట్టింది. అప్పటి వరకు విజయ దేవరకొండ యూత్కు నచ్చే అర్జునరెడ్డి లాంటి సినిమాయే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చే గీతగోవిందం లాంటి సినిమాలో కూడా నటించి మెప్పిస్తాడని రుజువు చేశాడు మన విజయ్ దేవరకొండ. 2018 నోట సినిమా వచ్చి డిజాస్టర్ అయ్యింది. 2019 టాక్సీ వేళతో మంచి విజయం అందుకున్నాడు మన హీరో విజయ దేవరకొండ. 2019 డియర్ కామ్రేడ్ సినిమా వచ్చి పర్వాలేదనిపించింది. ఇండస్ట్రీలో ఒకప్పుడు నటసింహం నందమూరి తారక రామారావు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి ఇలా చాలామంది హీరోలు కష్టపడి ఎవరి బ్యాక్గ్రౌండు లేకుండా పైకి వచ్చినవారు ఉన్నారు. ప్రస్తుత రోజుల్లో సినీ ఇండస్ట్రీ పరిస్థితి అలా లేదు. సినిమా సినిమాకి కొత్త టాలెంట్ బయటకొస్తుంది. ఏదైనా బ్యాక్గ్రౌండు లేనిదే సినీ ఇండస్ట్రీలో ముందుకెళ్లటం చాలా కష్టంగా మారిపోయింది. ఆ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి అద్భుతమైన డాన్సులు ఫైట్సుతో ఫ్యాన్స్ను పిదా చేసి స్టార్ హీరో అయిన చరిత్ర మన మెగాస్టార్ చిరంజీవిది. అరవ రాష్ట్రంలో ఎక్కడో ఒక మూలన ఉన్న టాలీవుడ్ డొమాస్టిక్ మార్కెట్ని ఇంటర్నేషనల్ లెవెల్లో నిలబెట్టి ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూరేషన్ తీసుకుని తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశాడు మన మెగాస్టార్ చిరంజీవి. ఈ రోజుల్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ సపోర్టు లేకుండా తన సొంత టాలెంటుతో స్టార్ లెవెల్కి వచ్చాడు మన విజయ్ దేవరకొండ. ఒకనొక టైంలో మన మెగాస్టార్ చిరంజీవి విజయ దేవరకొండని ఫ్యూచర్ స్టార్ అని స్వయంగా చిరంజీవే ప్రకటించారు. అవార్డ్స్, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు సినిమాకి గాను ఉత్తమ ఫిల్మ్ఫేర్ అవార్డు, ఎవడి సుబ్రహ్మణ్యం సినిమాకు గాను నంది బెస్ట్ జ్యూరీ అవార్డు, ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు, అర్జునరెడ్డి సినిమాకి గాను జీ తెలుగు
గోల్డెన్ అవార్డులో బెస్ట్ యాక్టర్ అవార్డు, సౌత్ ఇండియా సెన్సేషనల్ అవార్డును అందుకున్నాడు మన విజయ్ దేవరకొండ. అలాగే ఇంకా మంచి మంచి సినిమాలు చేసి భవిష్యత్తులో ఇంకా మంచి విజయాలు సాధించాలని కోరుకుందాం. బెస్ట్ ఆఫ్ లక్ విజయ్ దేవరకొండ గారు.